శ్రీలంక ఆర్థిక సంక్షోభం రాను రాను హింసాత్మకంగా మారుతోంది అధ్యక్ష భవనం ప్రజా ముట్టడితో తలపించింది గురువారం అర్ధరాత్రి చెలరేగిన హింసలో ఓ పోలీస్ వాహనానికి నిప్పు అంటించడంతో పాటు పలు వాహనాలను నిరసనకారులు ధ్వంసం చేశారు ప్రతిగా పోలీసులు జరిపిన దాడిలో పలువురు పౌరులు గాయపడినట్లు సమాచారం దీంతో శ్రీలంకలో పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో అధ్యక్షుడు గొటబయ రాజకపక్స ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు శుక్రవారం అర్ధరాత్రి తర్వాత గెజెట్ విడుదల చేశారు ప్రజలకు రక్షణ శాంతి భద్రతల పరిరక్షణ అత్యవసర సరుకులు సేవల నిర్వహణ కోసం ఎమర్జెన్సీని ప్రకటిస్తున్నట్లు గెజెట్లో పేర్కొన్నారు ఇది తక్షణమే అమల్లోకి వస్తోందని ప్రకటించారు ంకలో కరోనా నుంచి మొదలైన ఆర్థిక సంక్షోభం ప్రస్తుతం తారా స్థాయికి చేరుకుంది టూరిజానికి భారీ దెబ్బ పడడం అప్పులో ఊబిలో చిక్కుకుపోవడంతో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి నెలకొంది వీటికి తోడు మార్చి ఇరవై ఇరవైలో దిగుమతుల్ని నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లంక పాలిట శాపంగా మారింది ఫారిన్ కరెన్సీని పొదుపు చేసి యాభై ఒక్క బిలియన్ డాలర్ల అప్పుల్ని తీర్చాలన్న ప్రభుత్వ ఆలోచన బెడిసికొట్టింది కొట్టింది

పేపర్లు లేక పిల్లల పరీక్షలను సైతం వాయిదా వేశారంటే లంక సంక్షోభాన్ని అంచనా వేసుకోవచ్చు మరోవైపు సరుకుల కోసం దోపిడీలకు పాల్పడుతున్నారు పలువురు పౌరులు పరిస్థితులు తట్టుకోలేక దేశం దాటి పారిపోతున్నారు మరికొందరు ఇంత దారుణమైన పరిస్థితులు ఏర్పడినా కూడా అధ్యక్షుడు రాజపక్స పట్టనట్లు ఉండటంపై ప్రజాగ్రహం పెళ్లుబిక్కింది గురువారం అర్ధరాత్రి ర్యాలీగా వెళ్లిన వేల మంది కొలంబాలోని అధ్యక్ష భవనం ముందు చేరి నిరసనలు చేపట్టారు పోలీసులు నిరసనకారుల్ని నిలువరించే ప్రయత్నం చేయగా హింస చెలరేగింది పోలీసుల మీదకు రాళ్లు బాటిల్స్ రువ్వారు నిరసనకారులు దీంతో పోలీసులు టియర్ గ్యాస్ వాటర్ క్యానాన్లు ప్రయోగించారు ఈ ఘర్షణకు సంబంధించి నలభై ఐదు మందిని అదుపులోనికి తీసుకున్న పోలీసులు పరిస్థితిని అడ్డుకుని ఉండకపోతే అధ్యక్ష భవనంపై దాడి చేసేవాళ్లని తెలిపారు శ్రీలంకలో డీజిల్ కొరతతో ఇరవై రెండు మిలియన్ల మంది పదమూడు గంటల పాటు చీకట్లో ఉండిపోయారు వేల కొద్ది వాహనాలు రోడ్ల మీదే నిలిచిపోయాయి మందులు లేక ఆపరేషన్లు సైతం ఆపేశారు గత కొన్ని రోజులుగా లంక దుర్భేద్యమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది అయితే బయటి దేశాల నుంచి అప్పులు తెచ్చైనా సరే పరిస్థితిని అదుపులోనికి తెస్తామని ప్రభుత్వం ప్రకటనలో విడుదల చేసింది కుటుంబ పాలనతో సర్వనాశనం చేస్తున్నాడంటూ అధ్యక్షుడిపై విమర్శలు గుప్పిస్తున్నారు లంక ప్రజలు గొటబయ రాజపక్స శ్రీలంకకు అధ్యక్షుడు కాగా అతని సోదరుడు మహింద రాజపక్స ప్రధానిగా ఉన్నాడు మరో సోదరుడు బసిల్ రాజపక్స ఆర్థిక శాఖను నిర్వహిస్తున్నాడు పెద్దన్న చామల్ రాజపక్స వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు మరో బంధువు నమల్ రాజపక్స శాఖ మంత్రిగా ఉన్నారు